వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్ సో ప్రస్తుతం మనం బిగ్ బాస్ సీజన్ ఫర్ కంటెస్టెంట్ అఖిల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము సో ప్రస్తుతం మన ముందు వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఉన్నారు ఒకసారి అఖిల్ గురించి నిజంగా రియల్ లైఫ్లో ఎలా ఉంటాడు సో నిజంగా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటున్నాడు సో ఈ విశేషాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సో ముందుగా మీకు బిలేటెడ్ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు అదేవిధంగా అడ్వాన్స్ హ్యాపీ దీపావళి థ్యాంక్ యూ అండి యా బిగ్ బాస్ రెగ్యులర్గా చూస్తుంటారా రెగ్యులర్గా రెగ్యులర్గా సో ఇంతకుముందు సీజన్స్ కూడా చూస్తూ చూస్తున్నవారా చూడలేదు ఇప్పుడు అఖిల్ పోవడం వల్ల మీరు బిగ్ బాస్ చూస్తున్నారు అంటే అప్పుడు టైం లేకుండా ఆఫీస్కి వెళ్ళేదాన్ని కాబట్టి ఇప్పుడు ఆ టైమింగ్ సెట్ అయ్యేది కాదు అండ్ వన్స్ ఫస్ట్ టైం బిగ్ బాస్కి అఖిల్ సెలెక్ట్ అయ్యాడు బిగ్ బాస్కి వెళ్తున్నాడు అన్నప్పుడు సో మీరు ఎలా ఫీల్ అయ్యారు చాలా హ్యాపీ ఫీల్ అయినా ఎందుకంటే అది బిగ్ బాస్ ఫోర్ సీజన్ది అది పెద్ద ప్లాట్ఫామ్ అక్కడ సో అది అందరికి ఆపర్చునిటీ దొరకదు హామనిగా మన అనుకోని విధం అది అంటే డ్రీమ్లో కూడా లేకుండే అసలు అది అఖిలికి వచ్చింది అనగానే ఈ వాజ్ సో హ్యాపీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు మాకు కూడా వచ్చి చెప్పాడు నాకే పర్టికులర్గా నాకు చెప్పాడు ఎందుకంటే అది ఎవరికి చెప్పకూడదమ్మా స్టిల్ మనకి మెసేజ్ వచ్చేదాకా సో ఈ వాస్ వెయిటింగ్ ఫర్ ద మెసేజ్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాతనే మెయిల్ వచ్చింది దాని తర్వాత మేము ఇంట్లో వరకు నాకు మా హస్బెండ్కి మా ఇద్దరు సన్స్ అంతే దగ్గర దగ్గరగా ఏడు వారాలు అనుకుంటా సో ఇన్ని వారాలు మీ అబ్బాయి మేము ఉండడం ఫస్ట్ టైం అండి సో అంటే ఒక తెలుస్తుందా ఇంట్లో ఒకరు మిస్ అయ్యారు అన్న చాలా చాలా మిస్ అయినది తెలుస్తుంది కదా డైలీ డైలీ మర్చిపోయి కూడా అఖిల్ అకిల్ అని పిలవాల్సి వస్తుంది అంటే ముగ్గురు త్రీ సన్స్ ఉండడం వల్ల బబ్ మా బబ్లోని పిలిచేది పోయి అకిల్ అని పిలుస్తున్నా ఆ కార్టింగ్ పిలిచేది పోయి సమ్ టైమ్స్ అట్లా అయిపోతుంది ఉన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి డైలీ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందంటే ఫ్యామిలీ అంతా నైన్ నైన్ థర్టీ కంటే నైన్ ఓ క్లాక్ అందరు పిల్లలందరూ బోన్ చేసేసుకుని రెడీగా ఉంటారు మేము కూడా రెడీగా కాసుకుని ఉంటాం నైన్ థర్టీకి చూసిన తర్వాత తినే వాళ్ళు తర్వాత అన్న తినండు కానీ ఆ మీన్ టైంలో తినుకుంటూ చూస్తే కాదు డిస్టర్బెన్స్ ఉండకూడదు ఎపిసోడ్ చూడాలి అంటే ఇట్లాంటి ఇంట్రెస్ట్ అంతా కలిగించాడు అఖిల్ నా మాకు బిగ్ బాస్కి వెళ్ళినాక సో ఎంజాయ్ చేస్తుంటాం చాలా ఎంజాయ్ నైన్ థర్టీ నుంచి బిగ్ బాస్ అయిపోయేంత వరకు నైన్ థర్టీ టు టెన్ థర్టీ దాకా చూస్తాము మనీ మార్నింగ్ సిక్స్ నేను ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ ఫైవ్కి లేస్తాను కొంచెంసేపు యోగా చేసుకోగానే సిక్స్ ఓ క్లాక్ అన్సీన్స్ వస్తుంది మనకి హాట్స్టార్లో సో అప్పుడు ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి నేను టీ పెట్టుకొని యోగా చేసి టీ తాగేసి కొంచసేపు హాట్ స్టార్ మన దాంట్లో చూస్తాను సెకండ్ టైం చూస్తాను ఎందుకంటే కొన్ని అన్సీన్స్ కనపడదు బట్ అది చూస్తాను అంటే తెలియాలి కదా మనం వాళ్ళు ఆడేది కంటిన్యూ చూస్తేనే మనకు తెలుస్తుంది ఏంది ఎవరిది ఫాల్ట్ మన అఖిల్ ఎట్లా ఆడుతున్నాడు అనేది చూస్తాను సో నిజంగా రియల్ లైఫ్లో అఖిల్ ఎలా ఉంటాడు సేమ్ బిగ్ బాస్లో ఎట్లా ఉన్నాడు అట్లానే ఉంటాడు ఇంట్లో కూడా చాలా ఎవరిని హర్ట్ చేయడెవ్వరిని చాలా లవ్ అండ్ కేర్ వాడికి అంటే ఎదురొచ్చి మాట్లాడటం చేయటము తిట్టటము అట్లాంటివన్నీ ఏం లేదు జస్ట్ తన షూటింగ్ తన ఇల్లు పైన రూమ్లో పోయి పడుకోవటం జిమ్ చేసుకోవటం టిక్ టాకులు చేయటం డబ్బు మాస్టర్స్ అప్పుడు ఉండేది ఏదైనా మంచి క్లైమేట్ క్లైమేట్గా ఏమంటుంటే కాఫీ తీసుకుంటూ ఒక ఎవరినైనా చిన్న పిల్లల్ని పట్టుకుని కెమెరా పట్టుకొని సెల్ పట్టుకుని తీయడం అంటే యూస్ టు ఎంజాయ్ అంతే అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ని అట్లా చూపించేవాడు ఎక్కువ వరకు ఇట్లా చేస్తే కొన్ని సెంటిమెంట్గా ఏడ్చే సీన్లు ఉండొచ్చు అవి లోపలనే రూమ్లో చేసి మాకు పంపించాడు ఎట్లుంది ఉంది మమ్మీ అని కొన్ని మంచి జోకులు వేసేది ఉంటే అట్లా చూసేవాడు పాటలు పాడేవాడు చాలా ఎంజాయ్ చేసేవాడు వాడు ఇప్పుడు మీకు ముగ్గురు అబ్బాయిలు కదా సో అఖిల్కి మీకు అంటే మిగతా ఇద్దరు అబ్బాయిలతో కాకుండా అఖిల్కి మీ అంటే బాండింగ్ నా కనెక్టివిటీ ఎలా ఉంటుంది నాతోనే ఎక్కువ బాండింగ్గా ఉండేవాడు వాళ్ళ మమ్మీతోనే మొత్తం మమ్మీతో చిన్నోడు కదా అందుకని అంటే నేను జాబ్ చేయటం వల్ల ముగ్గురు పిల్లల్ని నేను క్రెచ్లోనే పెట్టాను క్రెచ్లో పోవడం నేను ఆఫీస్ బ్రాంచ్ని నేను భారత్ పెట్రోలియంలో జాబ్ చేస్తుండే నేను చెర్లపల్లి కాబట్టి చిన్నప్పటి నుంచి మాకు నేను ప్లానింగ్ అసిస్టెంట్గా ఉండే సూపర్డెంట్గా మన సెప్టెంబర్ థర్టీ ఎయిత్ రిటైర్మెంట్ తీసుకున్నాను సో ఇప్పుడు రిటైర్మెంట్ అయినాక బిగ్ బాస్ అయిపోయింది అసలు అంటే ఇద్దరం పోయి అఖిల్ నేను ఉన్నప్పుడే పోయి వీఆర్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఇంకా త్రీ ఇయర్స్ ఉంది కానీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను సో మన ఎప్పుడు మా మదర్ ఎప్పుడు వీళ్ళతో అన్ని వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతాం ఆఫీస్కి పిల్లలు వాళ్ళు వాళ్ళ స్కూల్ లెక్క వెళ్ళి రావటం పెద్ద అబ్బాయి చూసుకున్నాడు వీడు చాలా డిఫరెన్స్ వీడికి ఈ ఈ అబ్బాయికి అబ్బాయికి చాలా డిఫరెన్స్ వాడు ఎయిటీ త్రీ అయితే వీడు నైంటీ ఫైవ్ అంటే చాలా లాంగ్ డిఫరెన్స్ ఉంది వాళ్ళకి కాబట్టి పెద్దోడు అన్ని చూసుకునేవాడు చిన్నోడు క్రికెట్ పిచ్చి వాడికి క్రికెటే ఆయన ఆయన కోచింగ్కి వెళ్ళిపోడు అందరికీ తాళం ఈజ్ ప్లేయర్ కూడా ఇప్పుడు కోచింగ్ దాంట్లోనే ఉన్నాడు ఆయన సెకండ్ అబ్బాయి అది అఖిల్ మా రెండో వాడు బబ్బులు సాయి శర్వణ మీరు వీడు సెలెక్ట్ కావాలి మా రెండోడు అది అండ్ బ్యాడ్ లక్ మంచి చాలా మంచి గేమ్ ఆడతాడు మంచి పేరు కూడా ఇక కోమటి రెడ్డి వేంకర్ ఉండే వాళ్ళు ఉండే కదా అప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్ వాళ్ళు బాగా అడిగారు డబ్బు నేను అంత ఇయ్యలే ఇచ్చినా ఆడిపిస్తారో ఆడిపియరు తీసుకెళ్ళి కూర్చోబెడితే పెడితే మళ్ళీ పెద్ద పరేక్షన్ అని చెప్పి డ్రాప్ అయిపోయాను అఖిల్ వచ్చి ఇట్లా సీరియల్ యాక్టింగ్ చేసాడు బబ్బులు వచ్చి క్రికెట్ ప్లేయరు పెద్దోడు అన్ని చూసుకుంటాడు పెద్దోడు ఎక్కువ వాళ్ళ డాడీకి కనెక్ట్ అయ్యేవాడు బిజినెస్ అని చేసే దాంట్లో ఉండేవాడు కాబట్టి ఏదైనా కానీ నైట్ అందరం కలుసుకునేవాళ్ళం నైట్ నైన్ థర్టీ టెన్ థర్టీకి నా జాబు టూ టు టెన్ థర్టీ వచ్చిన తర్వాత అందరం ఏ వాళ్ళ ఆయన యాక్టింగ్ గురించి ఆయన చెప్పడం కానీ ఈయన క్రికెట్ గురించి అందరం రూమ్లో డిస్కషన్ అట్లా అది ఏదైనా సెకండ్ బైక్ పెళ్ళైంది పెద్ద బైక్కి ఇప్పుడు అఖిల్ అక్కడే ఉన్నారు అఖిల్ అంటే బేసికల్గా మీరు ఎక్కడి నుంచి హైదరాబాద్ హైదరాబాదేనా హైదరాబాద్ అంటే చాలా మంది సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్క రకంగా చూపిస్తున్నారు అక్కడ ఇక్కడ అని చెప్పేసి అంటే మాది లవ్ మ్యారేజ్ మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ అచ్చా మాది ఊరు మేడ్చోల్ మేడ్చోల్ మీ దగ్గరుండే ఇప్పుడు మా చెన్నై అంటే మేము అన్నీ చదువుకుందంతా ఇక్కడే పేరెంట్స్ బిలాంగ్స్ టు మా డాడీ మమ్మీ కూడా బర్మాషల్ ఎంప్లాయీస్ అంటే భారత్ పెట్రోలియమే వాళ్ళు చెన్నై నుంచి వైజాగ్ అంటే ట్రాన్స్ఫర్స్ అవుతు ఉంటుంది కదా వైజాగ్లో ఉండే వైజాగ్ నుంచి మేము ఇక్కడికి వచ్చేసాము అంటే నేను సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు వచ్చాము ఇక్కడికి సన్ ఫ్రాన్సిస్ స్కూల్ సెకండ్ సెకండ్ సెన్ ఫ్రాన్సిస్ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి ఇక్కడే ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఇక్కడే పుట్టి అంటే కానీ కొంచెం లాంగ్వేజ్ ఏదైనా చూసాను అనుకుంటారేమో నేను మాట్లాడే విధం బట్టి ఓకే సో మీ ఇద్దరికి ఈ లవ్ కనెక్షన్ ఎట్లా కుదిరింది అదే అయిపోయింది ఆ జమానాలో అయ్యింది ఎట్లా పడిచారు మీరు ఎట్లా పడేచరు అసలు ఏంలే ఓ రోజు థియేటర్లో కలిసిర్రు ఈ మా ఇలా ఫ్రెండ్స్ నేను మా మామగారు పోయినంటే ఈ అట్లా పక్కన సీట్లో కూర్చుని ఉండే ఈ అట్లా అట్లా మాట్లాడుకుంటా కనెక్ట్ అయిపోయింది రోజులు పట్టింది మేడం పడేయడానికి మా త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ ఈ త్రీ ఇయర్స్లో మరి మీరు ఎలా కలిసేది అసలు ఎలా మాట్లాడేది ఎప్పుడు కలిసిందిలే చేసింది బయటకి ఎక్కడ పోయి ఎట్లా అంటే నేను ఆ థియేటర్లో కలిసినాక మళ్ళీ వీళ్ళ ఇంటి ముంగట బస్ స్టాప్ ఉండే ఎక్కడ సెకండ్ ఆబాద్ గురుద్వారా ఉందిగా దాని ముంగట్ని వీళ్ళిల్లు దాని ముంగట్ని గురుద్వారా ముంగట్ని అయితే బస్ స్టాప్లో కూర్చుంటే తను నన్ను చూసేది ఓ రోజు ఏమైంది ఇక మా బామ్మది వచ్చిండు వచ్చి డాడీ రమ్మంటుండు పోయినా ఏమని ఉంటే నువ్వు కుల్ల కుళ్ళ ఇది చేసుకో సరే అంకులు సరే అంకుల్ అన్న ఇంకా అమ్మ కూడా అన్నది అట్లా బయట బయటంతా చేయకు ఇంట్లో ఇంట్లోనే ఉండు ఇంట్లోనే మాట్లాడుకో అన్నీ ఫ్రీగా ఉండు అన్నా ఇక అప్పటి నుంచి పోడు రావడు అయి అంటే పర్మిషన్ ఇచ్చిన అంటే అప్పుడంతా కాలేజీకి వెళ్ళడం రావడం మా డాడీకి ఇవన్నీ నచ్చదు ఇవన్నీ బయటకు పోయి తిరగడం చేయడం అని మనది గురుద్వార ఎదురుగానే ప్రసన్న ట్యుటోరియల్ డెక్కన్ ట్యూటోరియల్ అని ఉండేది అక్కడ ఇల్లు అయితే దానికి ఎదురుగా టెన్ నెంబర్ బస్ స్టాప్ అట్లా ఉండే ఆ రోజులు గడిచిపోయేది ఇక డాడీ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చినప్పుడు మాకు కోర్ట్ మ్యారేజ్కి నడవలేదు ఎందుకంటే నేను అప్పుడు సెవెంటీన్ ఇయర్సే ఉన్నాను ఈయన ట్వంటీ ఇయర్స్ అయితే ఆరే సమాజంలో చేసుకో ఇంట్లో 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 మా 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 అంటే మాది పెద్ద ఫ్యామిలీ మేము ఆరుగురు బ్రదర్స్ ఫైవ్ సిస్టర్స్ మేము అట్లా అని ఒప్పుకోలే వాళ్ళు ఏం చేసారు ఏం చేసినా ఇక ఏమున్నా నాకు ఆస్తి అని అన్నారు అవి అని అన్నారు ఏమన్నా చేసుకోరు ఏమైనా చేసుకోరు అని చెప్పి ఇక ఈ మాకు తాళి కట్టేసి గమ్మున గమ్మును తీసుకోవాలి వచ్చేసి ఇంటికి ఇంటికి రాలేదు వీళ్ళ ఇంటికే పోయినాం మా ఇంటికే వచ్చేసారు కానీ మా ఇంట్లో పెట్టుకోలేము మా మమ్మీ డాడీ వీళ్ళ ఇంటికి పోయాక వీళ్ళమ్మ కూడా వద్దన్నది సపరేట్ హౌస్ తీసుకో ఒక చిన్న ఇల్లు తీసుకుని మీరు సపరేట్ అని చెప్పి ఇక అప్పుడు బాలనగర్లో పనిచేస్తుంటుంది నేను ఓ ప్రైవేట్ లిమిటెడ్లో అప్పుడు నా జీతం వచ్చి ఆరు వందల ఆరు రూపాయలు ఆరు వందల ఆరు రూపాయలు తెచ్చి ఈమెకే ఇస్తుంటుంది ఇంక ఆమెనే ఇల్లు చూసుకునేది అంతా గడిపేడు ఆమెనే అప్పటికి మీకు స్టడీ అయిపోయింది ఇంటర్ చేశాను అంతే ఇంటర్ అంటే ఏజ్లో మీకు పెళ్ళైంది నాది ఎయిటీ టూలో అయింది అంటే టెన్త్ కంప్లీట్ చేశాను ఎయిటీ వన్ సో పద్నాలుగు సంవత్సరాలు ఆ టైం నేను నైన్టీన్ నైన్టీన్ ఉన్న ట్వంటీలో నాకు పెద్దోడు కొట్టి చిన్న ఏజ్ ఇద్దరికి కానీ మా బయట సపోర్ట్ లేకుండా మా పేరెంట్స్ సపోర్ట్ ఉంటాయి చాలా చిన్న చాలా చాలా స్ట్రగుల్స్ చిన్న ఒక టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్కి టైపిస్ట్గా జాబ్ చేశాను ఆ జాబ్ తీసుకొని ఆ డబ్బుల గురించి ఇక్కడి నుంచి బస్ ఎక్కిపోవడము వెళ్ళేసరికి చిన్న అబ్బాయికి పెద్ద అబ్బాయికి జ్వరం ఏదో వచ్చేసి లేకపోతే అమ్మవారు వచ్చేది మా డాడీ అన్నాడు ఎందుకు మమ్మీ నువ్వు అంత దూరం పోయి కష్టపడి రావటం అదేదో నేను చేస్తానే అని చెప్పి బిహాండ్ నాకు నా ముంగట ఏది ఇవ్వకుండా తెలియకుండా మా డాడీ కర అంటే రెంట్ కట్టేవాడు పాల్ పిల్లలకి పాల్ పౌడర్ ఫారెక్స్ అట్లా డాడీ సైడ్ నుంచి మమ్మీ మమ్మీ వచ్చే స్ట్రిక్ట్ ఉండేది డాడీ నాకు ఎక్కువ హెల్ప్ఫుల్ అనమాట ఏది డాడీకి ఎక్కువ ఈయనంటే చాలా ఇష్టం రవిశాస్త్రి లాగా ఉన్నాడు అప్పుడే సన్నగా అట్లా ఉండేవాడు అఖిల్లాగానే ఉండేవాడు చాలా మంచోడే ఏది ఇబ్బంది కాకూడదు ఏదన్నా నేను చేస్తా అని చెప్పి చేశాడు ఆయన మనసులో ఒకటి కూర్చుంది అనమాట ఇంకా వీళ్ళు పెద్ద ఫ్యామిలీ అయిపోయింది వీళ్ళది లవ్ మ్యారేజ్ అయిపోయింది నా బిడ్డ ఎట్లా స్ట్రగుల్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం మిడిల్ క్లాస్ మంచిగా సెటిల్ అయిన వాళ్ళం మేము మా డాడీ కూడా మంచి భారత్ పెట్రోల్లో పనిచేసేవాడు ఈ వాజ్ అ స్టెనోగ్రాఫర్గా ఉండే సో ఈ లవ్ మ్యారేజ్ వల్ల మా డాడీకి ఎన్నికాలలో ఉండేదో నా మ్యారేజ్ ఎట్లా చేయాలని సో ఇట్లా పెళ్ళి చేసేసుకున్నా అయిపోయింది అయిపోయింది పిల్ల రవి అయితే మంచోడు రవి రవి అంటాం అనమాట రవి అయితే మంచోడు కాబట్టి ఆయన ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉంది ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని అప్లై చేశాడు బట్ ఎందుకు పార్ మా డాడీ పేరు పార్థసారథి ఎందుకు తీసుకోవటము వీళ్ళు వెయిట్ అన్నారు కానీ అది అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ అటాక్లో చనిపోయాడు హోలీ రోజు చనిపోయాడు చనిపోయినప్పుడు ఆ జాబ్ మా మమ్మీకి మా బ్రదర్ ఉన్నాడు దుబాయ్లో ఈవసే సీమన్స్లో జాబ్ చేస్తుండే మా బ్రదర్కి ఆల్రెడీ జాబ్ ఉంది ఆ టైంలో మనకి జాబ్ ఇంటర్మీడియేట్ చేస్తున్నామంటే డిగ్రీ ఉండాల క్లర్కల్కి రావాలంటే భారత్ పెట్రోలియంలో ఇంటర్మీడియట్ కాబట్టి ఏదో ప్యూన్ వర్క్ ఇస్తూ ఉంటారు దాంట్లో జాయిన్ అయిపోవాలి మనం అప్పుడు ప్యూన్గా పని చేయాలంటే ఎవరు చేస్తారు చెప్పండి ఎవరు చేయరు మా మమ్మీకి ఏడిసేదని నేను పోయి ప్యూన్గా పని చేయాలంటే మా మమ్మీ అని లేదు ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది అందరికీ రాదు లక్ కాబట్టి నువ్వు ఏదైనా ఉండని ఇప్పుడు వెళ్ళి జాయిన్ అయిపో డిగ్రీ చేసుకో తర్వాత ప్రమోషన్స్ అప్పుడు స్టార్ట్ అయింది అంటే నన్ను అక్కడ పోయినాక నన్ను ప్యూన్గా చూడలేదు ఎందుకంటే మా డాడీ రిప్యుటేషన్ వాస్ వెరీ గుడ్ ఈ వాజ్ ఎస్ టెన్ క్లర్క్ వాళ్ళ డాటర్ అంకుల్ డాటర్ అట్లా ఎందుకు చేస్తానే నన్ను టెలిఫోన్ ఆపరేటర్గా పెట్టారు ఓకే సార్ చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ భారత్ పెట్రోల్ ఒక్కసారికి ఎంటర్ అయిపోయిన తర్వాత నా లైఫే చేంజ్ అయిపోయింది ఓకే సో ఏ ఏవే పోగొట్టుకున్నానో ఒక లైఫ్ ఇచ్చింది నాకు అది టర్నింగ్ పాయింట్ వాళ్ళ రిలేషన్ రిలేటివ్స్ కూడా ఎవరు వస్తారు మనం లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎవరు రిలేటివ్స్ మన దగ్గర డబ్బు లేకపోతే ఎవరు రారు ఎప్పుడైతే జాయిన్ అయినా భారత్ పెట్రోలియం ఫ్యామిలీలో ఇంకా అన్నీ ఎవ్రీథింగ్ సెటిల్డ్ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చిందంటే భారత్ పెట్రోలియం ఫస్ట్ నెక్స్ట్ ఇన్నింగ్స్ ఏంటంటే నా నా కొడుకు బిగ్ బాస్ పోవడం నేను రిటైర్ అయిన రిటైర్ అయి కూర్చుంటే అఖిల్ నన్నీ ఇప్పుడు ఇంత హైలైట్ చేశాడు ఇప్పుడు ఇది లైఫ్లో మర్చిపోని స ఇది ఇది సెకండ్ ఇన్నింగ్స్ అసలు మర్చిపోలేము ఎందుకంటే ఒక కొడుకుని కన్నిన తర్వాత కొడుకులు మనకి హ్యాపీనెస్ ఇస్తున్నారు చూడండి అది పేరెంట్స్కి చాలా పెద్ద గిఫ్ట్ అది కాబట్టి అఖిల్ నాకు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చాడు ఇప్పుడు ఎందుకంటే నేను ఇంట్లో కూర్చొని బిగ్ బాస్ వాచ్ చేస్తుండు మమ్మీ నువ్వు రిటైర్ అయినావు టెన్షన్ పడకు వచ్చినాక చాలా హ్యాపీనెస్ నీకు ఇస్తాను నేను అని చెప్పి వెళ్ళాడు మరి మీ ఇంటికి ఎప్పుడు తీసుకెళ్ళారు మేడం అంటే మా ఇంటికి నా మ్యారేజ్ అయినాక ఒకసారి ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ యాక్సిడెంట్ అయింది ఎయిటీ ఫోర్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఫోర్లో నాకు ఒకసారి థర్టీ ఫస్ట్ నైట్కి యాక్సిడెంట్ అయింది నేను మా బామారిది బండి మీద వస్తున్నాము ఆ సైడ్ వచ్చి కొట్టిండు కొడితే మా బామ్మది అట్టెండ పడిపోయాడు ఇక నాకు జర చెయ్యి ఫ్రాక్చర్ అయిన ఉండే ఇక అప్పుడు అందరు చూడడానికి వచ్చారు మా ఇంట్లో చూడడానికి వచ్చారు నా కొడుకుని చూసారు అన్నీ చేసి బాబు అప్పటి నుంచి పుట్టిన తర్వాత మా మామగారు వచ్చిండ్రు చూసి చూసే అప్పటి నుంచి మంచిగా ఫ్రెండ్లీగా మూవింగ్ అయ్యింది సో అప్పుడు ఆ ఇన్సిడెంట్తో అంతా కలిసిపోయి అందరం కలిసిపోయాను అన్నిట్లో ఉన్నాయి అందరు చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ మా సిస్టర్లో సాయిదుగురు ఉన్నారు అందరు ఇప్పుడు కూడా మంచి పెద్ద అంటే నన్ను కూడా మంచిగా చూసారు మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేస్తే బయట పిలిచే అవసరం ఉండదు మొత్తం వాళ్ళే సరిపోతాయి మంచి పద్ధతులు కూడా నేర్పించారు మాకు అన్ని మెయిన్ అంటే అట్లాంటి రిలేషన్ రాదు అందరికి ఒక భారత్ పెట్టేలో నాకు ఒక లైఫ్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే నేను జాబు పోతున్నాను అని తెలుసా కానీ సో వీళ్ళు మంచిగా సెటిల్ అయిపోయారు వాళ్ళ కంట్లలో కూడా హ్యాపీనెస్ వచ్చేసింది అచ్చా నాగేందర్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాక మంచిగా ఉన్నారు బాయి ఈ ఇల్లు కట్టుకున్నా ఇల్లు కట్టినాక రెండు కార్లు కొన్నా అప్పుడు అందరికందా మంచిగా ఉంటాయి సో మీది లవ్ మ్యారేజ్ సో రేపటికి అఖిల్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకుంటాను ఎట్లా అంటే సేమ్ ఏజ్ ఒక వన్ ఇయర్ డిఫరెన్స్ టూ ఇయర్ డిఫరెన్స్ లవ్ ఉండవు కదా అదే కాదు ఇప్పుడు లవ్ చేసుకునే వాళ్ళు ఏజ్ చూసుకోరు కదా ఉంటది ఉంటది ఇప్పుడు తనకు నాకు వన్ ఇయర్ డిఫరెన్స్ సో అట్లా అట్లా చెప్పుకుంటూ పోతే పెద్దవాళ్ళే కూడా సక్సెస్ అయిన స్టోరీస్ కూడా ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ సచిన్ మహేష్ బాబు ఓ టెన్ ఇయర్స్ అలా చాలా మంది ఉన్నాం అది ఇండస్ట్రీ ఆయన వచ్చినాక ఏమైతుంది అయిపోయిందని చెప్పి మా పెద్దోడిది లవ్ మ్యారేజ్ చేయలేదు వాళ్ళు కూడా స్మార్ట్గా ఉంటాడు కానీ నా కంబీషన్ ఏముండే మా హస్బెండ్ సైడ్ ఇవ్వాలని ఉండే అంటే నేను వాళ్ళ దాంట్లో కలిసిపోయాను కాబట్టి నేను వాళ్ళ మాటనే వినాల పెద్దోళ్ళ మాట వినాలి మా అక్క కార్తిక్ని ఇట్లా మా ఫ్యామిలీలోకి వెళ్ళి తెచ్చుకున్నాం మా హస్బెండ్ సైడ్ నుంచే తెచ్చుకున్నాం మా కా బబ్లు ఉన్నాడు బబ్లూది కూడా అట్లనే చేసాం మ్యారేజ్ అంటే ఆ మా బబ్లు కూడా ఇట్లనే ఒక అమ్మాయిని లైక్ చేశాడు నాయుడు అమ్మాయి అనేసి ఇంకా వచ్చి చెప్పాడు నేను అమ్మాయిని లైక్ చేశాను నేను పెళ్ళి చేసుకున్నా వాడికి ఇష్టం అంటే చేసాం ఇప్పుడు రెండో వాడు వాళ్ళు కూడా నా మా వస్తే వాళ్ళు ఒక అబ్బాయి ఏమో ఇప్పుడు మా హస్బెండ్ కా సేమ్ ఇప్పుడు అట్లున్నాం మనం ఇప్పుడు మూడో వాడు ఇట్లా చేస్తాడంటే మనం ఊహించలే కదా ఇప్పుడు రెండో రోజు కూడా నేను ఊహించలే అయిపోయింది ఇప్పుడు అఖిల్ కూడా అట్లనే అయిపోవచ్చు నేను అనేది ఏమంటే పర్టికులర్గా ఇదే కాస్ట్ అంటే కాస్ట్ ఇవన్నీ చూసిన ఇప్పుడు దాకా మేము కాస్ట్ ఫీలింగ్స్ మాలో లేదు అసలు మేము దేనికి యూస్ చేయలేదు కూడా మా అఖిల్ కూడా ఎప్పుడు కాస్ట్ ఫీలింగ్స్ ఎప్పుడు లేదు వాడికి ఇప్పుడు వచ్చే అమ్మాయి ఇప్పుడు రెండు అయిపోయింది మూడో అమ్మాయి మాకు ఆడపిల్లలు లేరు కాబట్టి వచ్చే ఆడపిల్ల ఇప్పుడు మేము ఏజ్ అవుతుంది మన మనకేం వయసు అవుతుంది కానీ ఒక అమ్మాయి వస్తే ఎట్లుండాలంటే ఇప్పుడు మమ్మల్ని చూసుకుంటూ ఉండాలి అంటే యాజ్ అ డాటర్గా మా ఇంట్లో తిరుగుతుండాలి ఇప్పుడు అందరిని అట్లనే తెచ్చుకుంటాము కానీ మ్యారేజ్ అయిపోయినాక అది తేడానే ఉంటుంది మా అఖిల్కి ఎట్లుందంటే అఖిల్ మెంటాలిటీ ఇప్పుడు ఎట్లుందంటే నాతో చెప్పేదంతా నేను సపరేట్ మంచి ఇల్లు తీసుకోవాలా మంచి వెల్ సెటిల్ అయినాక మ్యారేజ్ చేసుకుంటాం మమ్మీ అని మంచి అమ్మాయి మమ్మల్ని కేరింగ్ చేసే అమ్మాయితోనే లవ్ మ్యారేజ్ చేసుకుంటా అని అంటూ ఉంటాడు దానికి కూడా నేను రెండు మూడు సార్లు అంటే అది మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్న మనం ఒకటి అనుకుంటే భగవంతుడు ఇంకోటి ఉంటుంది ఆ దాని గురించి డిస్కషన్ చేసుకొని దాన్ని ఒక టాపిక్ పెట్టుకుని మనం మాట్లాడలేమేది అంటే ప్రజెంట్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఫోర్లో ఇప్పుడు వచ్చేసరికి వచ్చేసి కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ ఉందని బయట పబ్లిక్ టాక్ రెగ్యులర్గా మేము కూడా ఎపిసోడ్స్ చూస్తున్నాము మీరు కూడా ఎపిసోడ్స్ చూస్తున్నారు సో మోనల్తో బాగా కనెక్టివిటీ చాలా బాగుంది సో వాళ్ళ అంటే పేరు కూడా చాలా కంఫర్ట్గా చూడడానికి కూడా పేరు చాలా బాగుందని చెప్పేసి అందరూ అదే విషయం అంటున్నారు ఒకవేళ రేపటికి బయటకు వచ్చాక వాళ్ళ ఇష్టంతో మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాను ఒప్పుకోరా మీరు ఇంతకుముందు అన్నారు అఖిల్కి ఓకే అయితే అని చెప్పి వెళ్ళినాక ఇది బాగుంటాయి ఇప్పుడు బిగ్ బాస్ పోయిన తర్వాత మోనాలు ఏంటి అని కూడా వీడికి తెలిసి ఉండదు అఖిల్ ఏంటని కూడా మోనాలకి తెలుసుండదు కదా ఇద్దరికి తెలు ఆమె కూడా ఒక సినీ ఫీల్డ్ నుంచి వచ్చింది ఆమె అంబిషన్స్ ఏంటి వాళ్ళు ఏంటి వాళ్ళు ఏం మాట్లాడుకున్న తెలియదు కానీ ఇప్పుడు మీకట్ల లవ్